మంత్రి గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మొండి చేయి చూపిస్తే చంద్రబాబు మొక్కువోని దీక్షతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఆయన అన్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అటువంటి సాహసానికి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు దిగారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక ధర్మ పోరాటం చేస్తూ ఉన్నారో, ఏదైతే ఒక మహాయజ్ఞం తలపెట్టారో, అది దిగ్విజయంగా పూర్తి కావాలి. దానికి ఆ స్వామి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా విద్యాశాఖ పరంగా కూడా చూస్తే 2014లో విద్యా అంటే ఆంధ్రప్రదేశ్లో అస్తవ్యస్తంగా ఉండేది, దేశంలో ఒక 17వ స్థానంలో ఉండేది. అటువంటిది 4 సంవత్సరాల పరిపాలనా కాలంలో ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో, ఆయన ఆశీస్సులతోటి ఈరోజు దేశంలోనే ఒక 3వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరుకోవడం కూడా చాలా సంతోషం. మరి అది 1 పొజిషన్కి త్వరలోనే చేరుకునేదానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అలాగే టీచర్స్ కానీ, యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ కానీ, క్యాపిటల్ గ్రాంట్ కానీ, అలాగే టెక్నాలజీ, ఈ వర్చువల్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నాం. అందుకే ప్రభుత్వ పాఠశాల పైన ఇప్పుడు ఒక నమ్మకం పెరుగుతూ ఉంది. కార్పొరేట్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలతో పాటు పోటీగా ప్రభుత్వ పాఠశాలలో కూడా పిల్లలు